రామయ్య నెల్లూరు జిల్లా టీపీగూడ మండలం వరిగొండ నేను ఒక వ్యవసాయం చేసే రైతును వ్యవసాయం చేసుకుంటూ సీట్లు కూడా గీసేవాన్ని సీట్లు గీస్తుంటే ఒకసారి చెట్టు ఎక్కిన తర్వాత నాకు కొంచెం వదిలినట్టుంది ఆ చెట్టు సార్ చూస్తే చెట్టు చల్లగా నా పైన వాలినట్టు అనిపిస్తుంది దేని వాలుతుంది అని చూస్తే కింద కూడా బాగానే ఉంది ఎందుకు చెట్టు వాళ్తుందని చెప్పి చూసి అప్పుడు దిగు వచ్చేసాను వచ్చినప్పటి నుంచి డాక్టర్ కాడికి వెళ్తే డాక్టర్ ఎక్కడెక్కడో చాలా దిగడా చూపించాను ఎక్కడ కరెక్ట్గా చెప్పలేదు ఏం లేదు ఏం లేదన్నారు ఒక నారాయణ హాస్పిటల్కి వెళ్ళాను నారాయణ హాస్పిటల్లో ఒక మెద్యమందికి ఎక్కి కింద నీళ్ళు పోసి దాంట్లో చూడమన్నారు సుశానం అలా రెండు అంతస్తు మందికి ఎక్కి మీద నుంచి చూడమన్నారు భయం తోసింది పడిపోతాననిపించింది అప్పుడు దిగి వచ్చేయమన్నారు నీకు తల్లయించి రక్త పెదరు తక్కువ అందువల్ల ఇంకేం ప్రాబ్లం లేదు నాకు మందులు రాశారు మందులు వాడుతూ ఉన్నాను కానీ ఆ చూట్లు ఎక్కకూడదు బైక్ తోలకూడదు బరువు ఎత్తుకోకూడదు అని చెప్పడం జరిగింది సరే వ్యవసాయం చేసుకుంటూ ఒకరోజు ఇంటికి వస్తూ ఉన్నాను అప్పుడు జానవాళ్ళకు కూడా రాలేదు నేను అసలు తెలియదు నాకు అలాంటప్పుడు మా వాళ్ళు కొంచెం మాంసాహారం తెమ్మని ఫోన్ చేశారు రోడ్లోకి వెళ్ళాను వస్తా ఉన్న సీల వేయించి పొలంలో ఎంచి అక్కడ వాళ్ళు మా కోళ్ళు కోస్తూ ఉన్నారు వాళ్ళ బండి మీద కోసారు కొంచేపు చూశాను మనం తినకుంటే వీళ్ళు కోయరు కదా మనం తింటేనే కదా వీళ్ళు కోస్తున్నారు అని ఇంకా అడించు వచ్చేసాను అయ్యా నేను పంపిస్తాను లేట్ అన్నాడు అయినా అని చెప్పి ఆ రోజు చూసి ఇంటికి ఆ రోజు నుంచి నేను మాంసాహారం మానేశాను అప్పటికి నేను జానం కూడా రాలేదు నాకేం తెలియదు అప్పుడు అలాగే ఒకరోజు గూడూరికి అక్కడ పెరమడు ఉంది అక్కడ ధ్యానం చేస్తుంటారు చాలా ఇవి పోతాయి అని చెప్తూ ఉన్నారు నాకు కూడా ఈ మెడ ఉంది కదా ఇదే ఈ రక్త పెద్ద తక్కువ అంటున్నారు కదా ఏదైనా జానం పోతే కొంచెం ఏమో తగ్గద్దేమో అని అనుకుంటూ ఉండేవాడిని ఒకరోజు తోటపల్లి గూడూరులో పెట్రోల్ బంక్ ఉంది ఆయిల్ పట్టించస్తామని పోయాను అక్కడ పోయిన తర్వాత బండి అక్కడ పెట్టి ఆంజ స్స్వామి గుడి ఉంటే గుడి వెనక పెరమడి ఉంది శరచక్ర పెరమడి తోటపల్లె గోడూరు శరచక్ర పెరమడి ఆ పెరమడి కాడికి వెళ్ళాను ఆ గారు ఒక్కడే కాళ్ళకా మాత అమ్మవారి కాడి చేరి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు అక్కడ పోయి రెండుసేపు నిలుచుకొని చూశాను ఆ గురువుగారు కళ్ళు మూసుకోండి వాళ్ళే మనం మనకి ఎలా కూర్చోవాలండి మనకి అక్కడ వీలు పడుతుంది పొలాలు ఉన్నాయి కదా మనకి పనులు చేసుకునే వాళ్ళని మనకి అక్కడ వీలు పడుతుంది ఇది అని కొంచెం వచ్చాను ముందుకి ఎవరే అక్కడ అన్నాడు గురువుగారు గురువుగారు నేను ఇట్లా వచ్చాను ఏదో జానం అని చెప్తున్నారు చూస్తామని వచ్చాను అని అంటే వచ్చామంటే కూర్చోయా ఏమేందుకు పోతున్నాం అన్నాడు నాకు తెలవదు కాదు సమీ ఇలాగ జానం అంటే నాకు తెలవదు నేను చెప్తాను కూర్చోవండి అని చెప్పడం జరిగింది సరే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి చేతుల్లో చేతులు పెట్టుకోండి చల్లగా కళ్ళు మూసుకొని మన శ్వాసని ఈ శ్వాస ఎలా పోతుంది ఎలా వస్తుంది దేంతో పని లేదు ఈ శ్వాసనే గమనించండి అని చెప్పడం జరిగింది గురువుగారు అలాగే కూర్చున్నాను రెండుసేపు కూర్చుంటే నాకు ఆలోచనలో పొలం లేకే వెలుగు మందుకు పెట్టుకోవాలని మనం పెదనాడు ఇచ్చామా ఎందుకు వచ్చామా ఇక్కడికి వెళ్ళిపోయినా బాగున్నా దాన్నట్ట అని ఆలోచనలు వస్తూ ఉన్నాయి సరే లేచాను ఏమో ఎలా ఉందన్నాడు గురువుగారు ఎక్కడ స్వామి నాకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి మాకే ఏడీలు పడుతుంది మేమేదో ఈ పొలం చేసుకుంటూ పైసీలు ఉండేటి ఆలోచనలు అన్నీ మాకు అక్కడే ఉన్నాయి కదా నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పాను మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసీ ఛానల్ తో ద దిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నం ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ డబల్ జీరో నైన్ త్రీ టూ ఒక మాట చెప్పాడు నేను ఒక మాట చెప్తాను నేను తర్వాత బోదు అని చెప్పాడు చెప్పండి గురువు గారు మన ఇద్దరం సముద్ర స్థానం వెళ్ళామంట సముద్రంలో ఎప్పుడు అల్లలు వస్తూ పోతూ ఉంటాయి ఆ సముద్రంలో అల్ల ఎప్పుడో వస్తువు పోతూ ఉంటాయి నువ్వు అల్ల పోతే మునుగుదాము అల్ల పోతే అని చెప్పి అక్కడ కూర్చున్నామంట నేనేమో ఎప్పుడు ఉండే అల్లయే కదా నేను స్నానం చేసి ఇచ్చేసానంట అల్ల పోయింది లేదు నువ్వు స్నానం చేసింది లేదు నువ్వు అక్కడేమి ఉండవు నేనే వచ్చేసాను అని చెప్పి చెప్పడం జరిగింది ఏంది ఇలా చెప్పాడే ఈ సంసారంలో ఆ సముద్రంలో ఎలా అల్ల వస్తువు పోతూ ఉంటాయో అలాగ ఎన్నో కష్టాలు దుఃఖాలు ఎన్నో వస్తాయి ఎన్ని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సముద్రంలో అల్ల వచ్చినట్టు వస్తు ఉంటాయి పోతుంటాయి ఇవన్నీ తట్టుకొని సముద్రం అల్ల ఎలా తట్టుకుంటామో అలాగ తట్టుకొని మనం ఒక్క అరగంట అయినా సాయంత్రం దానికి ఒక అరగంట అయినా ధ్యానం చేయగలిగితే ఈ సంసారం అన్ని కష్టాలు దుఃఖాలు అన్నీ పోతాయి ఎన్నో రోగాలు కూడా పోతాయి మనకని గురువు చెప్పడం జరిగింది చర్చ్ చక్ర మీద విశ్వానంద స్వామి గురువు గారు చెప్పడం జరిగింది ఏంది ఎలా చెప్పాడో అని వచ్చేసాను ఇంటికి ఏంది ఎలా చెప్పాడని ఆలోచన నాకు సంసారం ఏంది సముద్రం ఏంది అలాంటివి ఏంది ఏందో మనం పని ఎలా చేసుకుంటున్నాం కదా ఇవన్నీ చెప్పాడని కొంచెం ఆలోచించాను సరే ఇదేదో చూడాలి తెలుసుకోవాలి అని ఒక పరిధిలో వచ్చింది సాయంకాలం మళ్ళా పోయాను యాభై అరవై మంది పెరమళ్ళలో జానం చేస్తున్నారు మౌన జానాలు చేస్తున్నారు చాలామంది జానాలు చేసుకుంటూ పోతూ వస్తున్నారు నేను పోయి వాళ్ళతో కూడా ఫస్ట్ పోయినప్పుడు ఒక అరగంట కూర్చోలేకపోయేవాడిని ఏందా వీళ్ళు మనం అలపక్కల తిరిగి కావడం కదా అరగంట కూర్చోలేకపోయేవాడిని అలాగా రోజు ఒక అరగంట గంట తర్వాత రెండు గంటలు అలా అలా మూడు గంటలు కూర్చోగలిగాను అక్కడికి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు అనుభవాలు చెప్తున్నారు నాకు కాలు లేపోయింది జానం చేస్తే నాకు క్యాన్సర్ ఏదో ఈ రెండు క్యాన్సలు ఏదేదో క్యాన్సల్ ఉంటే ఇవన్నీ మాకు జానం చేస్తే పోయినాయి మాకు ఆపరేషన్ జరిగినాయి ఏదేదో చెప్తున్నారు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇవన్నీ పోయేది ఏంది నేను చూస్తామని చెప్పి నాకు ఒక కూడా ఉంది కదా ఈ నొప్పి ఇలా ఉంది కదా చూద్దాం దీని మీద బట్టి చేస్తాం అనిపించింది ఒక మాస్టర్ వచ్చాడు అక్కడికి ఆ మాస్టరు నేను గ్యారెంటీ ఇస్తాను ప్రతి జబ్బు పద్దీ నలభై ఒక్క రోజు కానీ ధ్యానం చేస్తే గ్యారెంటీగా పోతుంది నలభై ఒక్క రోజు చేయాలి పట్టుదలగాను మూడు గంటలు చేప అని చెప్పడం జరిగింది నేను మూడు అని చెప్పాడు కదా అప్పటికి మూడు గంటలు చేస్తున్నాను తర్వాత ఆ రోజు నుంచి ఇంకా పట్టుదలగా ఒక టైం లేదు ఏ టైంలో ఉంటే అప్పుడు టైంలో పేర్రౌండ్ కడిగిపోయావాడిని పన్నెండప్పుడు అప్పుడు కూడా నైట్ వచ్చేసేవాడిని పట్టుదలగా రోజు నుంచి ఇదేందో తెలుసుకోవాలి 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 ఒకరోజు ఇట్లా జాన్ చేస్తూ పోతూ వస్తూ ఉన్నాను ఒకరోజు నేను నెల్లూరుకి వెళ్తూ ఉన్నాను మా భార్య నేద్దరు నెల్లూరుకి వెళ్తున్నాం అయ్యా ఆవు లెటిన్ ట్యాంక్లో పడిపోయింది నీకు కొంచెం తెలుసు కదా పైసల సంగతే మేమందరం వాళ్ళు యావ ఇటు సంగతి స్వామి నేను నెల్లూరుకి వెళ్తున్నానంటే సరే ఇక్కడ దాకా వచ్చి ఏదో వీలుంటే దాకా రాలేము అంటే మరి ఆవు కదా చూస్తాము అని చెప్పి ధనలక్ష్మిపరం భూమి వాళ్ళని మళ్ళీ తిరిగి టీపీ గుడ్కి వెళ్ళాము దగ్గరికి వెళ్ళాం ఆ లేకపోతే లెటిన్ ట్యాంకీలో ఖచ్చితంగా భూమి లెవెల్ కింద పడిపోంది ఆవు లోపల ఆ ట్యాంకీలో పడిపోంది ఇరవై మందిని దాక్కున్నాం చుట్టూ అన్ని పగలు కొట్టాము అన్నీ తీసాము ఎన్నెన్నో తాళ్ళు వేసాము ఇరవై మందిని దాన్ని ఏం చేయలేకపోయాము లేపితే లేడం లేదు సరే ఇంకెందుకని జేసేపీ తీసుకొచ్చి అన్న లేవ తీస్తాము అని గురువుగారు కొడుకు ఆవుగా దీనికోసం పోయాడు జేసేపీ కోసం మేమందరం ఉన్నాం అక్కడే మమ్మల్ని గురువుగారు కూతురు లలితమ్మ గారు రోజు చెప్పి మనం అందరం ఉన్నాం కదా ఖాళీగా ఎందుకు చెప్పి ధ్యానం చేస్తాము అని చెప్పింది సరే ఈ ఆవు దింట్లో ఎప్పుడు ఉంటే ఎంతమంది లేపితే లేకుండా జానం చేస్తేంది ఊరిని కళ్ళు మూసుకు కూర్చుంది ఏంది నాకు ఏంది డౌట్ అయినా కూర్చొని అప్పుడు కూర్చొని నేను కూడా కూర్చున్నాను ఇంతమంది లేపితే లేపని ఆవు మేమందరం కళ్ళు మూసుకున్న తర్వాత ఎగిరి పైకెక్కేసింది ఎగిరి గట్టికెక్కేసి ఉంది కళ్ళు చూస్తే ఆవు పైన ఉంది ఏంది ఇది ఇలాంటి శక్తి కూడా జానంలో ఉంది కావల్లా అయినా దీన్ని ఇంకేదో తెలుసుకోవాలని ఇంకా కోరిక ఆశ ఆవి ఇప్పుడు ఇంతసేపు మనం లేవదీస్త ఆవు పైకి ఎక్కిందంటే ఇది ఏదో ఉంది దీంట్లో దీన్ని ఇంకా మనం సాధించాలి నాకు పట్టుదల వచ్చింది ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువ నాకు సరే అలాగనే మళ్ళీ ఇంకొక ఆమె కాలు నొప్పులని ఇప్పుడు మేడం ఆమె ఇక్కడ వెంకటేశ్వరం విజయలక్ష్మి మేడం ఆమె అస్సలు నడవలేక నడవలేక వచ్చింది పెరమలేకి ఆమె జానం చేసుకొని నాకెళ్ళ ముందర నేను వస్తూ పోతా ఉండని ఆనందంగా వెళ్ళిపోయింది ఏంది అయ్యి ఇంకా ఆవు అలా వచ్చింది ఏం చూస్తే ఉంది అనుకుంటున్నాను అలాగే మూడో మైలు పాపయ్య గారని ఆ పాపయ్య గారు వచ్చి రోజు దాంట్లో లోపల తుడుచుకునేవాడు వాడు పని చేసుకుంటా ఉండేవాడు ఈయనవిడ భేదవాడు పాపం ఏదో అన్నానికి దరక్క వచ్చేటట్టు తుడుచుకుంటా ఏడేదో జానం చేసుకోండి ఎప్పుడో పోయినా ఇరవై నాలుగు గంటలు జానంలో కూర్చో ఉండేవాడు ఎప్పుడు రేతి రేపు ఒక టైంలో పోయినా జానంలో కూర్చుంటాడు ఈయన ఏదో పాపం పని చేసుకున్నాడు ఏదో దిక్కులేని ఉండి ఉంటున్నాడో ఆడేదో అమ్మవారు అన్నం పెడితే తిని ఇక్కడ పని చేసుకుంటున్నాడు అనుకునేవాడు నేను అలాగే కొద్ది రోజుల తర్వాత వెళ్ళిపోయాడు ఒకరోజు గురువుగారు చెప్పాడు పాప ఇంటి దాకా పోయి వస్తా వస్తూ ఉంటాయి అన్నాడు నన్ను వస్తాను గురువుగారు అన్న ఇద్దరం బైక్లో భయం ఆడకపోతే మూడు అంతస్తులు కట్టినాడు ఇల్లు ఆయన పైన పెరమడై కారు అన్నీ విధముడై ఆడగ్ ఆశ్చర్యపోయాను గురువుగారు ఈయన ఎవరు మన పెరమడలో ఉన్న పాపయ్య గారు కదంటే అవునయ్య ఆయన ఇల్లు ఉద్దంటే ఆయిందే కదా అన్నాడు గవర్నమెంట్ టీచరు భార్య భర్త గవర్నమెంట్ టీచర్లు అయ్యేవాళ్ళు ఇదేమి టీచర్లు నేను ఎలా అనుకున్నానే ఆయనకి కళ్ళు కొంచెం అలా మసుగుంటే ఆయన బ్రహ్మాండంగా వెళ్ళిపోయాడు దేనిది ఇలాంటిది కూడా చూడు ఆయన ఏమి లేదనుకున్నాను ఇలాంటి ఎంత రేత్ర రేపులు ఎంత ధ్యానం చేశాడు ఎలాంటి శక్తిని పొందాడు ఆయనని అదొక అనుభవం వచ్చింది ఇవన్నీ నా కళ్ళ ముందు జరుగుతున్నాయి సరే దీన్ని ఇంకా కూడా ఏదో తెలుసుకోవాలి ఇంకా పెంచా అప్పటికి మూడు గంటల పోయి ఐదు గంటలు చేస్తున్నాను ఐదు గంటలు ధ్యానం చేస్తున్నాను చేస్తూ చేస్తూ ఇట్నే అనుభవాలు అన్నీ వింటూ చేసుకుంటూ ఉన్నాను ఒకరోజు గారు ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఏదన్నా కొంచెం మనకు తెలిసిన ఏదో జానాల కోసం పెట్టు ఏదోదో చెప్తా ఉండే నాకేం పెద్దగా కూడా అప్పటికేం తెలియదు చిన్న చిన్నవి చెప్తూ ఉన్నాను అనుకోకుండా అయ్యా ధనవంతుర్లో నెల్లూరులో నీ క్లాసు పెట్టాను అన్నాడు ధనవంతుర్లు ఏంది నా క్లాస్ ఏంది నాకేం తెలుసు అసలు నేను ఏం చెప్పాలి నాకు చదువు లేదు ఏమి లేదు ఆడితో వచ్చి ఉంటారు అని ఒక ఏం స్వామి నాకు ఇట్లా నాకేం తెలియదు కదా నివారణ వస్తావా నేను రాను నేను వాచు ఊచు ఉంది ఇక్కడ మనకి పెరమడికి గడ్డి ముందు అవన్నీ కొట్టుకోవాలి నాకు పనులు ఉన్నాయి నువ్వే బావాలి ఇక నేను ఎలా బావాలి నాకేం అర్థం కాక స్వామి ఆ గడ్డి ముందు ఏదో పని నేను చేస్తాను మధ్యాహ్నం దాకాను గడ్డి ముందు కొట్టేసి మధ్యాంచే పోదావు నువ్వు వస్తానంటే సరే అట్టే అన్నాడు ఇంటికి వచ్చి మా దగ్గర స్పేరుని తీసిపోయి ఆ పని చేసేసి మధ్యాహ్నం గురువుగారు కూడా ఇచ్చాడు నేను ఇద్దరం పోయాం అక్కడే పోయి చూస్తే ధనవంతులు చాలామంది జనం కూర్చున్నారు అక్కడ ఏం చెప్పాలి నాకు ఏం తెలియదు ఇక్కడ చూస్తే ఏదో కొన్ని అనుభవాలే కదా ఏందో నీ అనుభవం చెప్పు నీకు వచ్చిందో చెప్పు అని చెప్పి చెప్పాడు పోయేటప్పుడు అడిగితే నేను అక్కడే పోయాను పోయి చూస్తా ఉన్నా ఏం అర్థం కల నాకు అయా వరిగొండ రఘురామయ్య ఇక్కడికి రావాలి టేజీ కాడికి అంటున్నారు మేడం ఇక్కడ చూస్తే అప్పటికి ఆడ కూర్చొని పిల్లలని సరే ఓకే పిలిచారో లేస్తాం అనుకుంటున్నాను అంతే మన పత్రిజీ గురువుగారు చిత్తూరు దగ్గర నుంచి అక్కడ మన ఒంగోలు పోతూ ధనమంత్రి గారికి అప్పుడు పోతున్నామని చెప్పి అప్పుడు ఆ టైనానికి కరెక్ట్గా వచ్చాడు అందరూ లోపల కూర్చున్నారు ఎవరు చూడలేదు ఇట్లా వస్తూ ఉండేది దానిని నేను ఎక్కడైనా లేదు చూశాను అంతే నేరుగా పోయి ఇది నాకేం తెలగదు అని చెప్పి గురువు గారికి పోయి రెండు చేల నమస్కారం పెట్టాను గురువుగారు ఇలా చూశాడు నా సాయ ఏంది ఇలా చూస్తున్నాడో అంతకుముందు గురువు గారు ఏదన్నా ఉంటే చాలామందిని కొట్టాడు అని చెప్తూ ఉండేవాళ్ళు ఇదేంది నా సాయనే చూస్తున్నాడు దారి దారికి అవతల స్వామి ఆ గురువుగారు యువతలు నేను ఇట్టే నా సాయనే చూస్తూ ఉన్నాడు నేను కూడా ఇలా చూస్తున్నా చూస్తున్నా కొంచెం నాకు భయం అనిపిస్తుంది ఏంది అట్లా చూసి నా సాయనే ఇట్లా చూసి అమ్మన లోపలికి వచ్చాడు వీళ్ళందరూ చూసేసి అందరూ లేచేశారు నేను వాడికి అంతే నేరుగా పోయి మైకి తీసుకున్నాను ఆ గురువుగారు కళ్ళ చూపులో నాకు ఏమి ఇచ్చాడో అంతకుముందు నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు ఏదైనా చేసేవాడిని కాదు అలాంటిది నా నాసాయి గురువుగారు ఏ రోజు చూశాడో మరి నాకు ఏం చేసాడో ఎడ జరిగిందో నాకు తెలియదు పోయి మైకి తీసుకున్నాను తీసుకుని ఒక గంట సేపు అసలు ఏం చెప్పానో నాకేం తెలియదు నేను అసలు నాకే తెలియదు ఏం చెప్పానో నాకు తెలియదు అమ్మ తర్వాత మా గురువుగారు చర్చక్ర పెరమ గురువుగారు విశ్వానంద స్వామి చేతికి మైకా ఇచ్చేసి నేను వెళ్ళి అడుగుతున్నాను ఏం చెప్పానా ఏం చెప్పాను అనుకుంటున్నాను తర్వాత ఒక ఆమె పెద్ద మా కష్టాల గురించి బాగా చెప్పావు నాయన నువ్వు అని అంటుంది తర్వాత నాకేం చదివం ఒకరు సంతోషం ఏదో చెప్పిందేమా తల్లి అని అలా అనుకున్నాను మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో ద దీఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నం ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో డబల్ నైన్ త్రీ టూ అంతే ఆ రోజు నుంచి ఇంకా ఇదేదో అసలు అప్పుడు దాకా ఏమీ కొంచెం కొంచెం చేసేవాడిని రోజుకొచ్చి ఆ రోజు నుంచి తొమ్మిది గంటల మొదలుపెట్టాను ఏ కోసం అవునా మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పైన తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు వరకు రాత్రి రెండు గంటలు రాత్రి తొమ్మిది నుంచి పది గంటల దాకా లాస్ట్కి పన్నెండు గంటలు చేయగలిగాను ఈ పన్నెండు గంటలు చేస్తే ఇంక నేను ఎన్ని వదిలేశాను ఈ పన్నెండు గంటలు చేస్తూ నాకు మెడకాయ నొప్పుని చూడు ఈ ట్యాబ్లెట్లు వాడుతావు నేను అయ్యే ఆ పన్నెండు గంటలు చేసేటప్పుడు ఉదయం తొమ్మిది కూర్చొని పన్నెండు లేచేవాడు మర్చిపోయాను అవి అవి వేసుకునేటి పూర్తిగా అసలు మర్చిపోయాను ఆ నొప్పులు ఎలా పోయినాయో ఎట్టబోయిందో అసలు పూర్తిగా నాకు ఈ రోజుకి అసలేం తెలవకుండానే ఆ ట్యాబ్లెట్లు ఆపేసాను ఆ రోజు నుంచి ఆయన ఖాళీ ఇస్తే డాక్టర్లు ఇలా ఇన్ని చెప్పారు కదా మనకి ఈ ఆపేసిన తర్వాత మళ్ళీ ఒకరోజు చెకప్కి పోయాను ఏం చేసేవా నువ్వు మాత్రం వాడుతున్నావు అన్నాడు లేదు సార్ ఇలా జానం చేసుకోండి అన్న ఇక నేను ఏం పడలేదు ట్యాబ్లెట్లు ఆపేసి నువ్వు దానే చేసుకున్నాడు ఆ రోజు నుంచి ఇలా చెప్పాను గురువుగారికి వచ్చి చెప్పాను ఇట్లా జరిగిందని సరేనయ్యా గురువుగారి పుట్టినరోజు నలభై ఒక్క రోజు కంటిన్యూ చెయ్యి అన్నాడు మన శిరచక్ర పెరమడి గురువు గారు సరే మన గురువు గారు పుట్టినరోజుకి నలభై ఒక్క రోజు మొదలుపెట్టాను నలభై ఒక్క రోజు పట్టుదలగా పెరమడకాడ మా ఊళ్ళో పూలమ్మ గుడి దగ్గర నలభై ఒక్క రోజు రోజుకి పన్నెండు గంటలు కంటిన్యూగా పన్నెండు గంటలు చేసేవాడిని ఈ పన్నెండు గంటలు చేసేటప్పుడు నాకు అసలు పూర్తిగా ఏమి అన్ని వ్యవసాయం మరిచిపోయాను అన్నీ ఎలాంటివన్నీ ఎన్ని ఉండి అరగంట ఖాళీ ఉండేవాడు కాదు అన్నీ మర్చిపోయాను జబ్బులు మర్చిపోయాను అదే ఎలా ఉండిందో తల్ల ఇంచు కిందకల్లా ఆ కాళ్ళు నొప్పులు ఆ మెడకాయ నొప్పి ఆ రక్త పెదరు వల్ల ఎంతో దిగులు పడిపోయి ఉండేవాడిని అలాంటి నుండి దాన్ని మర్చిపోయాను ఇదే పోయింది కదా అని చెప్పి నాకు ఇంకా కొంచెం పట్టుదల వచ్చింది ఈ నలభై రోజు ధ్యానం చేసి గురువుగారు పుట్టినరోజుకి ఇక్కడ శీర్చక్ర పెరమడి గురువుగారు విశ్వానంద స్వామిని తీసుకొచ్చి క్లాసు పెట్టించాను డెబ్భై మంది వచ్చారు ఫస్ట్లోనే డెబ్భై మంది ఫస్ట్ మొదలు పెడితేనే డెబ్బై మంది గురువుగారు చెబుతూ ఉండేవాడు నీ ఎనర్జీ నీ పట్టుదల అలాగా ఎలా అంతమంది రాగలిగారంటే నీలో ఉండే ఎనర్జీ అలా పనిచేసింది అని చెప్పి విశ్వానంద స్వామి గురువుగారు చెప్పడం జరిగింది అప్పుడు ఆ రోజు నుంచి రెండు వేల పద్దెనిమిది పదహారవ తేదీ నుంచి ఆ పోలిమ్మ గుడి దగ్గర ప్రతి మంగళవారం మేము క్లాసు ఆపకుండా మాస్టర్లు చాలా చెప్పిస్తూ ఎప్పుడో ఒకప్పుడు మాస్టర్లు ఏదైనా ఏదైతే మేము చెప్తూ ఈరోజు క్లాసులు జరుగుతూ ఉన్నాయి ఆకుండా ప్రతి మంగళవారం జరుగుతున్నాయి మా ఇంటికాడ కూడా మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల దాకా ఒక గంట సేపు ఇంటికాడ ఇరవై మంది దాకా కూడా చేసినారు ఫస్ట్ నుంచి ఇరవై మంది రోజుకి ఇరవై మంది ఇరవై ఐదు మంది కూడా చేసినారు ఇప్పుడు కొద్ది రోజులు ఇప్పుడు ప్రతిరోజు మంగళవారం మంగళవారం మాత్రం ఇలా పోలరమ్మ గుడి దగ్గర క్లాసులు జరుగుతూనే ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గురువుగారు ఆ రోజు ఎలా ఏమి ఇచ్చాడో నాకు తెలియదు అప్పుటాంచి నాకు తెలిసింది బయట చెప్తూ సాహార్ ర్యాలీలు క్లాసులు మతుకూరు బ్రహ్మదేవి యంగడిగిరి ఇలాంటివన్నీ ఈ ధనవంత్రి పెరమడైతే నెల్లూరు వింజమూరు తర్వాత అలాగే బుచ్చి ఇలాంటివన్నీ చిత్తూరు ఇవన్నీ కొంచెం తిరుగుతూ నాకు తెలిసినటి అందరికీ గురువుగారు గారి నుంచి నేను జానంలో పొందిన అనుభవాలు అన్నీ పంచితే పెంచబడుతుందని గురువుగారు పత్రిజీ గురువుగారు చెప్తూ ఉంటాడు నాకు తెలిసింది అందరికీ పంచాలి అని ఒక తపంతో ఎక్కడ క్లాసుకి పిలిచినా నేను ఆక్కకుండా ఎన్ని పనులున్నా క్లాసులకు వెళ్తూ ఇక్కడ మా ఊళ్ళో మేము చెప్పుకుంటూ పది మందికి పంచాలా పంచాలని ఒక తపన అందరికీ చెప్పుకుంటూ ఈరోజు కూడా పెట్టి దాన్ని మేము పాటిస్తూ పది మంది అందరం కలిసి ధ్యానం అనుకూలంగానే ఈరోజుకి చేసుకుంటూ ఇలాగే నేను ఒకరోజు కరోనా ఇండక్షన్ చేయించుకున్నాను ఇండక్షన్ చేయించుకున్న తర్వాత కరెట్లు కొడుతుంటే వాళ్ళతో కూడా పోయి కరెట్లు కొట్టాను పలుసు తగ్గిపోయింది అనుభవాలు అంటే నేను ఆ రోజు కరెట్లు కొడడం పలుసు తగ్గిపోయింది హాస్పిటల్కి వెళ్తే ప్రతి హాస్పిటల్ రెండు మూడు హాస్పిటల్ పోతే ఎక్కడ ఖాళీ లేదన్నారు నారాయణ హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి కొంచెం ఏదో కొంచెం పాలు తాక్కుంటే నేను ముప్పై ఐదు సంవత్సరాల నాడు చిన్న పిల్లకాయలు కానించి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఏదైనా మంత్రిస్తూ మండేస్తూ చేసేవాడిని ఆ భాగ్యం నాకు భగవంతుడు అప్పుడే ఇచ్చాడు పది మందికి సేవ చేసే భాగ్యం మాకు అప్పుడే ఇచ్చాడు అప్పుడు ఆంచి ఆ సేవ చేసుకుంటూ ఆ అమ్మాయికి కొంచెం పాలు తాక్కుంటే మంత్ర పిచ్చి ఇచ్చాను పాలు వాళ్ళు నీకేదన్నా ఇబ్బంది అయితే హాస్పిటల్లో ఎప్పుడైనా మాకు ఫోన్ చేయండి అని చెప్పారు అలాగే ఆ రోజు ఇలాగ ఉందో నాకంటే బంగారంగా వచ్చేసి అక్కడ అని చెప్పారు చెప్పడం జరిగింది నారాయణ హాస్పిటల్కి వెళ్ళాను ఏ చెట్ల కింద బట్టినా ఎక్కడ బట్టినా వాళ్ళంతా భయంకరంగా ఉండరు అబ్బాయి దేని రిజర్వ్ చూసి ఇలా ఉంటే మనకి ఇబ్బంది అవద్దుని అయ్యా నేను వెళ్ళిపోతున్నాను అమ్మమ్మ లేదు నువ్వు అక్కడే ఉండి పంపిస్తానని బండి పంపించాడు బండి తీసుకెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయిందో తెలుసు నాకేం తెలియదు సాయంత్రం నాలుగు గంటలకు కొంచెం వాళ్ళు ఎమర్జెన్సీలో తీసుకు పెట్టారు జరిగింది అంటే నాకు ఆ భాగ్యాన్ని ఇక్కడ కాకుండా నారాయణ హాస్పిటల్లో కూడా క్లాస్ చెప్పే భాగ్యాన్ని ఇచ్చాడు నాకు భగవంతుడు ఆ బా గురువుగారు ఇచ్చిన శక్తి నేను ఆ రూమ్లో కూర్చుంటే నా చుట్టూ కూర్చునే వాళ్ళు వచ్చి ఇదేంటిది కరోనా వచ్చి ఉంటే మీరు వాళ్ళ చుట్టూ పోయి కూర్చుంటారు ఆయన కాడ ఏముంది దేనికి కూర్చుంటున్నారు మీరు అడిగేవాళ్ళు మాస్టర్ వాళ్ళు అందరూ టీచేవాళ్ళు నర్సులు అలాంటిది ఆడ కూడా నేను మనం ఎందుకు భయపడాలి ప్రతి వాళ్ళు భయపడుతున్నారు నాకు భయం అనేది లేదు అందరికీ చెప్పేవాడిని దేనికి భయపడాలి మనము ఎప్పుడైనా ఇది శరీరాన్ని వదిలేడు మేము అక్కడి నుంచో వచ్చాము మనం అక్కడికే పోతాం ఎక్కడి నుంచి వచ్చామో వచ్చేది తెలియదు మనం పోయేది తెలియదు ఎలాగ పోతాం తెలియదు అక్కడి నుంచి వచ్చామో తెలియదు అలాంటప్పుడు దేనికి భయపడాలి మనం భయపడబడలేదు మనం ఇలా రోజు చెప్పు కూర్చొని కళ్ళు మూసుకొని చెప్పేవాడిని ఆడ కూడా నారాయణ హాస్పిటల్లో కూడా నాకంటే నాకు అక్కడ కూడా వాళ్ళకు కూడా ఈ జానం చేయించాలనే భాగ్యం కలిగింది నాకు అనే ఒక అనుభవం అక్కడ కూడా వచ్చింది ఆనందంగా అందరూ భయపడ నేను భయపడకుండా ఆనందంగా వచ్చాను ఇలాగా ఎన్నో ప్రతి దాంట్లో నేను జానంలోకి వచ్చిన తర్వాత ఎన్నెన్నో అనుభవాలు ఎక్కడైనా ప్రతి వాళ్ళకి తెలిసిన అనుభవాలు పంచుకుంటూ ప్రతి వారం చెప్పుకుంటూ ఆనందంగా మేము ఒకరోజు ర్యాలీ చేయాలనుకున్నాం అనుకోకుండా నేను మంగళవారం ర్యాలీ చేయాలి అనుకున్నాను వాళ్ళు ఏం చెప్పారంటే మంగళవారం కుదో గురువారం పెట్టుకోమన్నారు సరే ఓకే అనుకున్నాను నేను కూర్చున్నప్పుడు నాకు జానంలో మంగళవారం వచ్చింది ఏందే గురువారం అని చెప్తున్నారే అని కొంచెం నాకు ఆలోచన గుడింది తర్వాత ఏదో మళ్ళా మార్చుకొని అదే మంగళవారం అనుకోకుండా ఒక్కరోజే టైం ఒక్క రోజులో మేము ర్యాలీ వరిగొండలో అనుకున్నాం అనుకోకుండానే రెండు వందల మంది ర్యాలీ ఆనందంగా జరిగింది అద్భుతంగా జరిగింది అందరూ మాస్టర్లు అందరూ వచ్చి ఆ రోజు నుంచి బయట ఎక్కడ జరిగినా అందరూ బయట కూడా మేము ఎక్కడ ర్యాలీ జరిగినా దాంట్లో పాల్గొంటూ ప్రతి అమావాస్య పవనానికి తోటపల్లెగూడూరు సరిచక్ర పెరమల్లో అమావాస్య పవనానికి పోయి అక్కడ కూడా ధ్యానం చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ ఉరగొండలో ఎంతోమంది ఒక్కడ మారాను నేను ఒక్కడ మారాను మా కాడ తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ సహపారు ఇప్పుడు మా ఈదంతా మారింది మేము ఊరంతా ఇయ్యాలా ఎంతో వంద మంది పైనలు చేశాం ఇక్కడ అనుకోకుండా అలాంటి శక్తిని మేము పొంది ఈరోజు ఈ పిఎంసి ఛానల్కి మేమెంతో రుణపడి ఉంటాము గురువుగారు ఆ పత్రిజీ గురువుగారికి మా అందరు ధన్యవాదాలు మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పీఎంసీ ఛానల్ తో ద దీఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ